మేడం నమస్కారం మేడం సార్ నమస్తే చెప్పండి సార్ మేడం మేము మా మదర్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నా చెప్పండి చెప్పండి మా మదర్ కి మొత్తం పండ్లు లేవండి మేడం రెండే ఉన్నాయి అది తినడం తిట్టు ఉంటే మాకు నప్పులు మొత్తం రైట్ ఎంత షుగర్ ఉంది మేడం ఓకే షుగర్ బీపీ ఉంటే అది టాబ్లెట్ డెలిస్ ఉంటుంది మమ్మీ రైట్ ఓకే అమెట్ పండ్లు పెట్టవచ్చా మేడం హండ్రెడ్ పర్సెంట్ పెట్టచ్చండి కాకపోతే ఏంటంటే ఒకసారి మేము పరీక్ష చేస్తాం పేషెంట్ని ఆ తర్వాత వాడే మందుల్యం వాడుతున్నారు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి బీపీ ఫ్లక్చువేషన్ ఏమైనా ఉందా దానికి ఎంత ఎంజీ మెడిసిన్ తీసుకుంటున్నారు ఇలా హెల్త్ మొత్తం మానిటర్ చేసిన తర్వాత టీత్ పెట్టడం హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే తీసి పెట్టుకునే పళ్ళతో బాధపడాల్సిన అవసరం లేదు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని హాయిగా అన్నం తినచ్చు ఏమి ఇబ్బంది లేదు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు సార్ స్క్రీన్ మీ నెంబర్ కనపడుతుంది కదా దానికి ఒకసారి ఫోన్ చేసి రండి మీ అమ్మగారిని తీసుకుని ట్రీట్మెంట్కి నేరుగా జంప్ చేయమని నేను ఎవరికీ చెప్పాను ఎప్పుడూ చెప్పాను బికాస్ పేషెంట్కి అర్థం అవ్వాలి వాళ్ళకి సమస్య ఉంది అని అది ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళు బాగుంటామని వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటే పార్త డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ అయినా చాలా సునాయాసంగా మేము చేయగలం ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి ఒకసారి వచ్చి చూసి మాతో మాట్లాడితే మీకు కాన్ఫిడెన్స్ వస్తే కనుక వందకి వంద శాతం ఇక్కడే కూర్చొని చెప్తున్నాను మీ అమ్మగారికి టీతో వస్తాయి హాయిగా నమిలి తినే అవకాశం ఉంది ఇట్స్ ఏ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇది టెంపరీ ట్రీట్మెంట్ మాత్రం కాదు నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళు పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళు చిగురు జబ్బులతో పళ్ళన్నీ లూజ్ అయిపోయిన వాళ్ళు యాక్సిడెంట్స్లో పళ్ళన్నీ కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఎవరు కూడా ఇలాంటి సందర్భాల్లో ఈ కండీషన్స్లో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరున్నా కూడా ఒకసారి మాతో మాట్లాడండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఏ సందర్భంలో వాళ్ళకైనా పళ్ళు పెట్టచ్చు ఎలా పెడతారు ఒకప్పుడు పెట్టలేని వాళ్ళు ఈరోజు ఎలా పెడతారు అంటే ఈరోజు ఇంప్లాంట్ సిస్టమ్స్లో అంత అడ్వాన్స్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి అన్ని ఇంప్లాంట్ సిస్టమ్స్ని మేము పూర్తిగా మాస్టరైజ్ చేసి ఏ పేషెంట్కి ఏది పెడితే సక్సెస్ రేట్ వస్తుందని తెలిసి ఉండడం వల్ల సక్సెస్గా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాము ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ విధానం మారుతూ ఉంటుంది ఇంప్లాంట్స్ అనేవి మారుతూ ఉంటాయి ఇంప్లాంట్ సిస్టమ్స్ మారుతూ ఉంటాయి అందరికీ మూసపోసినట్టు ఒకేలా ఉండదు మొన్న ఎవరో కూడా అడిగారు నన్ను మేడం నాకు ఇంప్లాంట్లు పెట్టి ఎంత అవుతుందో చెప్పండి అంటారు ఎంత అవుతుంది కాదండి ఫస్ట్ మీకు ఏం పెట్టాలి ఎలా పెట్టాలి టీత్ ఎలా పెడితే మీకు కరెక్ట్గా ఉంటుంది అనేది ఫస్ట్ అది పరీక్ష చేసిన తర్వాతే చెప్పడం జరుగుతుంది ఫస్ట్ డబ్బులు రావు ఫస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ మీకు చేసే విధానం Mundo Sadi.